సమస్యలు అలాగు ఉంటాయి వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించకుండా మనకున్న స్ట్రెంగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడితే కొంతవరకు వాటిని అధిగమించడానికి అవకాశం ఉంటుంది అంటారు ఎస్ నేను ముందు చెప్పింది అది మన ఆలోచన విధానం ఉప్పు ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా ఆలోచన విధానాన్ని దృక్పథాన్ని కనుక మార్చుకుంటే మీరన్నట్లుగా మన స్ట్రెంగ్త్స్ పట్ల వీక్నెస్ పాయింట్లు పట్ల మనం ఆలోచన దృష్టి కేంద్రీకరించకుండా దీనిలోంచి బయటపడడానికి గల మార్గాలను గురించి కనుక ఆలోచించినట్లయితే దానిలోంచి త్వరగా బయటపడగలుగుతాం ఇప్పుడు మనకు ఒక నచ్చని మూవీ ఉంది మళ్ళీ మళ్ళీ చూస్తామా చూడం నచ్చని మ్యూజిక్ ఉంది మళ్ళీ మళ్ళీ వింటామా అలాగే మనకు నెగిటివ్గా మనకు సమస్యగా అనిపించిన వాటి గురించి మళ్ళీ మళ్ళీ బాధపడుతూ కూర్చునే దానికంటే దాని పరిష్కార మార్గాల గురించి కనుక ఆలోచించి మీరన్నట్టుగా వీక్నెస్ గురించి కాకుండా స్ట్రెంత్ గురించి ఆలోచించినట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది అవునండి అయితే కొంతమంది వ్యక్తులకి జీవితంలో రకరకాల కష్టాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కావచ్చు కొంతమంది కడు పేదరికంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఆర్థిక సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఈ దీర్ఘకాలం ఈ బాధలు కానీ కష్టాలు కానీ ఉంటే ఏం చేయాలి ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించే మీరు చెప్పినట్లుగా పేదరికంలో పుట్టడం బిల్గెట్ చెప్తాడు పేదరికంలో పుట్టడం మనిషి తప్పు కాదు కానీ పేదరికంలో మరణించడం మనిషి తప్పు అంటాడు ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కారం దిశగా ఆలోచించాలి ఏ మార్గాల్లో అయితే పరిష్కారం లభిస్తుంది అంటే నేను దానికి ఒక చిన్న ప్రిన్సిపుల్ చెప్తాను ఈ ప్రిన్సిపుల్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఏ విధమైనటువంటి బాధల అయినా కూడా మనం ఉపశమనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ ప్రిన్సిపుల్ పేరు పవర్ ప్రిన్సిపుల్ పిఓడబ్ల్యూఇఆర్ పవర్ ప్రిన్సిపుల్ ఏంటిది దీన్ని ఒకసారి విశదీకరిస్తే మనకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మొట్టమొదటిది పి అంటే ప్రాబ్లం ఏంటి సమస్య చాలామందికి సమస్య ఏంటో తెలియదు మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రాకపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది ఇక్కడ సమస్య అనేటటువంటిది సబ్జెక్టు ప్రాబ్లమా టీచర్ ప్రాబ్లమా స్కూల్ ప్రాబ్లమా ట్యూషన్ ప్రాబ్లమా సరి అయినటువంటి ఫుడ్ లేకపోవడమా సరి అయినటువంటి స్లీప్ లేకపోవడమా తెలియదు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది సమస్య ఏంటో తెలియదు అంటే ఆశ్చర్యపోతారన్నమాట మొట్టమొదటగా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకు రూట్ కాజ్ ఏంటి మూల కారణం ఏంటి ఈరోజు నాకు ఈ కష్టం వచ్చింది ఈ ఆపద వచ్చింది ఈ బాధ కలిగింది ఈ కన్నీరు కలిగింది ఏమిటి కారణమో పి అంటే ప్రాబ్లం ముందు దాన్ని గుర్తించగలగాలి ఎప్పుడైతే దీన్ని గుర్తించగలుగుతారో సగం సమస్య పరిష్కారం అయినట్లే ఆటోమేటిక్గా పరిష్కారం అక్కడ దొరుకుతుంది అనమాట సగం సమస్య రెండవది ఓ పవర్లో పిఓ డబ్ల్యూఈఆర్లో పి అంటే సమస్య ఏంటి గుర్తించాలి ప్రాబ్లం ఏంటి ఓ అంటే ఆప్షన్స్ అంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మన వద్ద ఏ విధమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇదే ముందు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుందాం ఉదాహరణకి ఒక స్టూడెంట్కి మార్కులు తక్కువగా వస్తున్నాయి అనుకుందాం అప్పుడు ఒక సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉందా ఒకవేళ ఒక సబ్జెక్ట్లో కనుక ప్రాబ్లం ఉంటే ఎక్కువ ట్యూషన్ పెట్టించాలా రివిజన్ చేయించాలా లేకపోతే తనకి అయినటువంటి ఫుడ్ ఇస్తలేమా ఏంటో మనం రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కదా ఎక్కువ ప్రాక్టీస్ చేయించడమా ఎన్ని విధాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో వాటన్నింటిని గురించి ఆలోచించి ఆ సమయానికి ఆ వ్యక్తికి తగినటువంటి పరిష్కార మార్గాల్ని ప్రయారిటైజ్ చేసి అంటే ఒక ఐదు ఆరు పరిష్కార మార్గాలు దొరకచ్చు దానిలో మొట్టమొదటిగా రెండింటిని మనం ప్రయారిటీగా తీసుకోవాలి అప్పుడు కూడా మనకు అలాగే ఉంటే థర్డ్ ప్రయారిటీకి వెళ్ళాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకు ఉండేటటువంటి నాలుగు పరిష్కార మార్గాల్లో బెస్ట్ ఏంటి అంటే ఈ సమ సమస్యకి ఆ వ్యక్తికి రెండింటికి కూడా అనుకూలంగా ఉండాలన్నమాట ఆ ప్రయారిటీస్ అంద ఆధారంగా ఆ ఆప్షన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే పరిష్కార మార్గాల్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి చాలామంది ఏం చేస్తారంటే పరిష్కార మార్గము తెలుసు కానీ వాటిని ఆచరణలో పెట్టరు అనమాట ఇక్కడ ఆలోచన ఉంటుంది కానీ ఆచరణ పెట్టడం అనమాట మనిషి ఆకారమా అండి మాటలకి చేతలకి మధ్య పంతన ఉండకపోవడం ఆలోచనకి ఆచరణకి మధ్య అగాధం ఏర్పడడం ఇక్కడ ఆలోచనకి ఆచరణకి మధ్య అగాధాన్ని తుడిపించేసేయాలి అంటే మనం ఏదైతే ఆప్షన్స్ని మనం పెట్టుకున్నామో ఆ ఆప్షన్స్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది పిఓడబ్ల్యు వర్కౌట్ అంటే ఇది ఆచరణ మనిషి ఆకార మానవుడిగా కాకుండా ఆచార మానవుడిగా కావాలి అంటారు చాలామందికి గొప్ప గొప్ప సూత్రాలు తెలుసు కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లం ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం ఆచరిస్తే కనుక సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది ఈ అంటే పవర్లో పిఓడబ్ల్యూ ఇ అంటే ఎవాల్యుయేషన్ అంటే ఒకసారి మళ్ళీ పరిశీలించాలి అంటే మూల్యాంకనం అంటారన్నమాట దీన్ని అంటే మనకు ఒక సమస్య వచ్చింది ఈ పరిష్కార మార్గాలు ఉన్నాయి ఆప్షన్స్ వీటిని మనం ఇంప్లిమెంట్ చేసాం ఈ చేయడం వల్ల రిజల్ట్లో ఏమైనా మార్పు వచ్చిందా ఎవాల్యుయేట్ చేయాలి అంటే చెక్ చేయాలి ఒకసారి వస్తే మంచిదే అంటే మనం పాటించినటువంటి ఏదైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో అవి ఓకే అంటే ఒక్కొక్క పాయింట్ ఆధారంగా మనం అక్కడ పరిష్కారం జరగాలి మనకి ఒకవేళ చివరిది ఆర్ అంటే రీథింక్ పరిష్కారం జరగలేదు అనుకుందాం అప్పుడు ఇంకేదైనా మెథడ్ ఉందా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా ఆప్షన్స్ మనకు మిగిలి ఉన్నాయా వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి ఇది ఒక స్టూడెంట్ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా మనిషికి సంబంధించినటువంటి జీవిత కాలంలో వచ్చినటువంటి ఏ సమస్యకైనా కూడా పవర్ అనేటటువంటి ఈ ప్రిన్సిపల్ని కనుక వాళ్ళ జీవితంలో కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే తప్పకుండా ఏ సమస్య నుంచి అయినా కూడా వాళ్ళకు ఉపశమనం లభించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది సో ఈ ప్రిన్సిపల్ మనం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా బయటపడగలం బయటపడే అవకాశం ఉంటుంది